Namaste. Welcome to J Tv News. Nenu Kalyani. Vartalo munduga headlines. ANR kalasalanu aided kalasalala konasaginchalantu vidyardula andolan. Kalasala sibbandi nela 22 varaku samanmayam patinchalani koraga andolana viraminchina vidyarthulu. Shah Gulab Chand Pradhama Sreni Grandalaya Nutana Bhavananiki Nidhulu Ventane Vidudala Chestamani Hami Ichina Rashtra Grandalaya Sanchalakulu Prasanna Kumar Nutana Bhavana Nirmananiki Pranalikalu Siddham Chesukovalantu Adhikarulaku Suchana RBI Kendrallo Danyam Konugolu Chesenduku Anni Erpatlu Poorthi Chestamani Telipina Vyavasaya Shaka Adhikarini Ramade Raitulu Tappanisariga EKYC Cheyinchukovalantu Vellat అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృవియోగం యార్లగడ్డ రంగనాయకమ్మ గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మంత్రి కొడాలి నాని ఆంధ్ర రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృమూర్తి యార్లగడ్డ రంగనాయకమ్మ గారు మరణించడం జరిగింది ఆమె పార్థివ దేహాన్ని నేడు మంత్రివర్యులు కొడాలి నాని సందర్శించి నివాళులర్పించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లిగారైన శ్రీమతి యార్లగడ్డ రంగనాయకమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా గత రోజు మరణించడం జరిగింది ఆమె పార్థివ దేహాన్ని స్వస్థలమైన వానపాములు తరలించగా ఈ రోజు స్థానిక మంత్రివర్యులు కొడాలి నాని వానపాముల చేరుకుని రంగనాయకమ్మ గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడం జరిగింది చెన్నై దొరగారు ఉన్నాడు ఏఎన్ఆర్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఎన్ఆర్ కళాశాల సిబ్బందికి విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది కళాశాల నందు ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు విద్యార్థులకు మరియు కళాశాల సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవటం జరిగింది ముందస్తు చర్యల్లో భాగంగా కళాశాలకు పోలీసులు చేరుకోవడంతో పోలీసులు కళాశాల కాంపౌండ్ నుండి వెళ్లిపోవాలని విద్యార్థులు నినాదాలు చేయటం జరిగింది దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటం జరిగింది ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఈ నెల 22వ తేదీ వరకు విద్యార్థులు సమన్వయం పాటించాలని ఈలోపు ప్రభుత్వానికి విద్యార్థుల యొక్క డిమాండ్లు తెలియజేస్తామని వారు తెలియజేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించి తరగతులకు హాజరవటం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం హామీ మేరకు తాత్కాలికంగా ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవటం జరిగిందని 22వ తేదీ నాడు కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించే విధంగా సరైన హామీ ఇవ్వకపోతే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు ఒక మాట ఇతనే మాట్లాడాడు సమరా మాట్లాడినాడు నేను ఇంకోటి కూడా బాధపడతాను అతను నాకు చెప్పింది ఏంటంటే సార్ ఏజిఎండ్ ఎస్సీలో చేశారు ఆ కాలేజీలో చేశారు ఇదేనా మనకు కావాల్సింది పక్క కాలేజీదా మన కాలేజీ చెప్పాను 22 వరకు ఆగమని మీతో చెప్పింది చెప్పిందా చెప్పలేదా సాధ్య సాధ్యాలు పరిశీలిస్తామన్నాడు ప్రతి సాధ్య సాధ్యం పరిశీలిస్తామన్నాడు స్టూడెంట్ ఫేవర్ ఏదైతే అది చేయడానికి రెడీగా ఉంది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ స్టూడెంట్స్ కోసం ఆలోచిస్తున్నారు వారం రోజులు Whenever advance information received, there is a right, there is a act, there is a legal. We will not have any case of law. I will not have any case of law. Yes, sir. No, you do not have any case of law. Police can enter anywhere. In advance information. Rawatcho. 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 చట్టంలో ఉంది పోలీస్ కెన్ ఎనీవేర్ విజిట్ ఈరోజు
ఏఎన్ఆర్ కాలేజీని ఎయిడెడ్గా కొనసాగించాలని ఏఎన్ఆర్ కాలేజీ విద్యార్థులందరం నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు అలా పెరిగిన ఫీజులని తగ్గించాలని, మళ్ళీ పూర్వం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన స్టాఫ్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలని, కాలేజీని పరిరక్షించాలని విద్యార్థులు ముఖకంఠంతో ధర్నా చేయడం, అది నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసు యంత్రాంగం, ఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ విద్యార్థులు ఎక్కడా తలకొక్కకుండా ఎన్ఆర్ కాలేజీ పరిరక్షణ కోసం ఎన్ఆర్ కాలేజీని మళ్ళీ ఎయిడెడ్గా కొనసాగించాలని విద్యార్థులు నిరసన చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం ఏమందంటే, ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు, కూసంత మీరు కొంచెం శాంతించండి, మళ్ళీ కాలేజ్ యాజమాన్యంతో చర్చించుకుని మీకు చెబుతాము, ఆ రోజున మీ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి యాజమాన్యం మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా విద్యార్థులందరం శాంతించి నిరసనని వాయిదా వేసి విద్యార్థులందరూ క్లాస్కి హాజరవడం జరిగింది. రేపు 22వ తేదీన కాలేజ్ యాజమాన్యం వాళ్ళ నిర్ణయం చెబుతా అన్నారు. వాళ్ళ నిర్ణయం బట్టి మా విద్యార్థులు ఏం చేయాలన్నది 22వ తారీఖున విద్యార్థులు మొత్తం కలుసుకుని కార్యాచరణని రూపొందిస్తామని తెలియపరుస్తూ, ఏఎన్ఆర్ కాలేజీ మళ్ళీ ఏడెడ్గా కొనసాగించేందుకు విద్యార్థులందరం ఏకమయ్యి ఏఎన్ఆర్ కాలేజీ ఏడెడ్గా కొనసాగేంత వరకు పోరాడతామని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రథమ శ్రేణి గ్రంథాలయం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, నూతన భవన నిర్మాణానికి కావలసిన నిధులను విడుదల చేస్తామని రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులు ప్రసన్న కుమార్ తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎంతో మంది విద్యార్థులకు మరియు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులు ప్రసన్న కుమార్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి గ్రంథాలయానికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడంతో గ్రంథాలయం సరిపోవటం లేదంటూ తెలియజేయడంతో నూతన భవన నిర్మాణానికి కావలసిన నిధులను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ ప్రాంతంలో భవన నిర్మాణం చేపడతారు తీసుకుని అక్కడ భవన నిర్మాణం చేపడతారు అనేది నిర్ణయించుకుని తమకు ప్రతిపాదన పంపిస్తే వెంటనే దాన్ని అమలు చేయడానికి నిధులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి ఈ గుడివాడ లైబ్రరీ సందర్శించడం అయినది. నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటి అంటే, రెండు విషయాలు మేము దీంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. ఒకటి, ఆజాదీకి అమృత్ మహోత్సవ్, అంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తి కాబోతున్న ఈ సంవత్సరాన్నంతా 75 వారాలు ఈ జాతీయ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, అలాగే సమర జరిగేటప్పుడు జరిగిన ఘట్టాల నుంచి స్ఫూర్తిని, వాళ్ళ త్యాగనిరతిని, దేశభక్తిని మనం చూసుకొని మరి ఆ ప్రణాళిక, రోజువారీ పోటీలు కానివ్వండి, రోజువారీ కార్యక్రమాలు కానివ్వండి, జాతీయ నాయకుల చుట్టూ, అలాగే స్వాతంత్ర పోరాట ఘట్టాల చుట్టూ మరి ఆ స్ఫూర్తితో తీసుకుని నిర్ణయం చేయబడ్డాయి. తదనుగుణంగా మరి జాతీయ నాయకుల వేషధారణలు, అలాగే వాళ్ళపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, క్విజ్ ప్రోగ్రాం కూడా మరి నేషనల్ మూమెంటు సంబంధించినవే మనం ప్లాన్ చేసాము, ఆ విధంగా జరుగుతున్నాయి. అంత మాత్రమే, రెండవ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి హై స్కూల్లో కూడా ఈ సంవత్సరం వారోత్సవాలు జరుపుకునేటట్టుగా మనము ఆర్డర్స్ ఇచ్చాము. డైరెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ప్రతి హై స్కూల్స్లో కూడా ఈ వారోత్సవాలు ఈ 14 నుంచి 20 వరకు జరుగుతున్నాయి. ఇదే కార్యాచరణ ప్రణాళికతో అక్కడ కూడా మరి ప్రతి పాఠశాలలో కూడా లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు పుస్తక ప్రదర్శన చేయడం, వాటిని చదవడము, అలాగే అక్కడ కూడా పోటీలు నిర్వహించడం, లేదా గ్రంథాలయాలకు పంపి గ్రంథాలయ పోటీల్లో పాల్గొనేటట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇవి మరి దేశ స్వాతంత్రాన్ని ఏ విధంగా మనం సముపార్జించామో, అది ఒక్కసారి ఆ స్ఫూర్తితో తిరిగి వీళ్ళలో చదువుకునే అలవాటు, మాకు చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమం, వీ లవ్ రీడింగ్ అనేది లాస్ట్ టైం ప్రోగ్రామ్, అది కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్కార్పొరేట్ చేశాం. కాబట్టి ఎవరైతే చదువుకోవడం అలవాటుగా చేసుకుంటారో వాళ్ళు ఉన్నత స్థితికి రావాలని, ఆ విధంగా ఒక విజ్ఞానదాయకమైన, సంస్కారవంతమైన, అభివృద్ధికరమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలని, మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకునే విధంగా ఇప్పటి నుంచే ఈ తరాలను తయారు చేయడానికి వారోత్సవాలు ఉపయోగపడతాయని భావిస్తున్నాను.
సార్ గుడివాడ చుట్టుపక్కల పరిచయం ఉంటుంది, ఇది ఒకటే మెయిన్ గ్రంథాలయం, ప్రదర్శనానికి గ్రంథం. సో దీని డెవలప్మెంట్ గురించి మీరు ఏమన్నా సహాయం చేస్తే, అదే బిల్డింగ్ కొంచెం సరిపోక పిల్లలకి వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని ఓల్డ్ బిల్డింగ్స్, వాటికి ఇప్పుడు సెస్ ఫండ్స్ ఉన్నాయి. మనకు ఎక్కడన్నా సైట్ ఉంటే వీల్ గో ఫర్ న్యూ కన్స్ట్రక్షన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం. మనకు ఫండ్స్ ఉన్నాయి కాబట్టి స్థలం ఎవరైనా దాతలు ఇచ్చినా లేదా ప్రభుత్వం ద్వారా మనం ప్రయత్నం చేసినా మనము వీఆర్ రెడీ. అది కూడా ఈ సంవత్సరము మేము ప్రయత్నం చేసి చేస్తాం. ఇది గవర్నమెంట్ రిపోర్ట్తో పాటు నివేదిక అప్రూవ్డ్ ప్లాన్ పంపండి. అప్రూవ్డ్ ప్లాన్ పంపితే ఇప్పుడు దాని మీద కట్టుకుంటారా వేరే చోట కట్టుకుంటారా అనేది మీరు చెప్పాలి. ఆర్బీ కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని, రైతులు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని రమాదేవి తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుడివాడ మండలంలో ఉన్న అన్ని కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారి రమాదేవి తెలియజేశారు. ఆర్బీ కేంద్రాలలో రైతు పంటను అమ్ముకునే ముందు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని, చేయించుకోని పక్షంలో రైతులు అమ్మి నా పంట డబ్బులు వారి ఖాతాల్లో జమ అవ్వటానికి ఇబ్బందులు తలెత్తుతాయని ఆమె తెలియజేశారు. కావున గుడివాడ మండల పరిధిలో ఉన్న నందివాడ, గుడ్లవల్లేరు మరియు గుడివాడ రూరల్ ప్రాంత రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనటం జరిగింది. ఈ కేవైసీ మన రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద చేయించుకుంటే బాగుంటుంది. ఎవరైనా చేయించుకొని వారు ఉంటే వెంటనే చేయించుకోవాలి. గ్రామ వ్యవసాయ సహాయకులకు కూడా మీరు సహకారం అందిస్తే మీ తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటానికి, తర్వాత కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నామండి. ప్రతి మన మండలంలో, గుడివాడ మండలంలో 12 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రతి ఆర్బీకేను ధాన్యం కొనుగోలు కేంద్రంగా అది యాక్ట్ చేయడం జరుగుతుంది. మన మండలంలో వచ్చేసరికి డీసీఎంఎస్ ఏజెన్సీ వాళ్ళు లింగవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు. మార్కెట్ యార్డ్ వాళ్ళు బెల్లపాడులోను, మల్లేపాలెం 2 ఆర్బీకేలోను వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగిలిన ఆర్బీకేలో అక్కడ ఉన్న సొసైటీలు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా రైతులందరూ ఈ క్రాప్లో నమోదు చేయించుకోవడం జరిగింది, కానీ వాళ్ళు బయోమెట్రిక్, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. కనుక ఆ రైతులందరూ వచ్చి ఈ కేవైసీని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కార్డ్స్ కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేద విద్యార్థులకు నిత్యావసర సరుకులను అందించడం డిప్యూటీ డైరెక్టర్ అనిత తెలియజేశారు. దానిక పంచవటి కాలనీ నందు ఉన్న మున్సిపల్ స్కూల్లో కార్డ్స్ కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ, 42 సంవత్సరాల నుండి ఈ సమస్య ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో విద్యార్థులను చదువుకునే విధంగా ప్రోత్సహిస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. తమ సంస్థ నుండి ఈ ప్రాంతంలో 2 టీచర్స్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పించడం జరుగుతోందని ఆమె తెలియజేశారు. ఎక్కడ పేద విద్యార్థులు ఉంటారో ఆ ప్రాంతంలో తమ సంస్థ ద్వారా విద్యార్థులు మంచి చదువును చదువుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తూ ఉంటామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రాణి, మమిల్లా, ఎలీషా, కొలుసు శివ, పైదాల పైడిరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనటం జరిగింది. కార్డ్స్ కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ యొక్క ఆర్గనైజేషన్ గుంటూరులో స్థాపించబడింది. వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లగూర రంజనబాబు గారు. ఇప్పటికీ 42 సంవత్సరాలు పూర్తయింది. ఇలా ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పంచవటి కాలనీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది. ఎందువల్లంటే ఎక్కడైతే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు వారి యొక్క పిల్లల చదువులో వెనుకబడి ఉన్నారో, ఆ పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసమై గత 43 సంవత్సరాల నుండి పనిచేస్తుంది కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. అదే క్రమంలో ఇప్పటికి మేము 4 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో వర్క్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి పంచవటి కాలనీలో 2 వాలంటీర్ టీచర్స్ని ఏర్పాటు చేసాం. వాళ్ళ పేర్లు నందీశ్వరి, అచ్యుతామణి. వీరేం చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్కి ఎవరైతే వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ వెతికి స్కూల్కి వెళ్ళేటట్లు చేస్తారు. అలాగే
ఉచిత ట్యూషన్ అన్నమాట. దీన్నే బాలబట అంటాము. స్కూల్ అయిపోయిన తర్వాత ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వీళ్ళు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగానే హోంవర్క్ చేసుకునే విధంగా మా ఉన్నటువంటి వాలంటీర్ టీచర్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అనేక మంది విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ అందించారు. వాళ్ళు ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నారు. ముందుగా వారి ఇరువురు కూడా అభినందనలు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈరోజు మా మధ్యలో కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విధంగా మాకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉన్నందుకు హెచ్ఎం గారికి, అలాగే స్థానిక కౌన్సిలర్లకు, అలాగే శివ గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన గుడివాడలోని పంచవటి కాలనీలో ఇక్కడ బాగా పేదరికం అదంతా ఉందండి. ఇక్కడ రోజువారీ కూలీలు పూట గడుస్తానికే కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి వార్డులో మన కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి నుండి గత 4 సంవత్సరాలుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, కుట్టు మిషన్లు కానివ్వండి, పిల్లలకి ప్రొవిజన్స్ కానివ్వండి, మరి పుస్తకాలు పంపిణీ కానివ్వండి, మరి ఆడవాళ్ళకి ముసలివాళ్ళకి చీరలు కానివ్వండి, రకరకాలైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. దీనికి చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్యక్రమంలో మన కార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ మేరీ గారు, దీనికోసం అనిత గారు చాలా దీనికోసం కృషి చేస్తున్నారండి. స్పెసిఫిక్గా మన వార్డు కోసం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మన 15వ వార్డు ఇన్ఛార్జ్ ఎలీషా గారు, మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 14వ వార్డు గుడివాడ 14వ వార్డు స్లమ్ ఏరియా, ఈ వార్డులోనే ఇలాంటి చైల్డ్ కార్డ్స్ చిల్డ్రన్ సంస్థ అనే, ఎడ్యుకేషన్ సంస్థ అనేది సెంటర్ పెడతాం. చాలా ఇలాగ ఏంటంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటారు, ఎక్కువ చదువురాని పిల్లలు ఉంటారు. ఇలాంటి సంస్థలు పెడతాం కల మేడం గారు, మేరీ గారు మాకు ఎంతో చాలా ఆనందకరం. ఇక్కడికి చదువు లేక ఎంతోమంది చదువు లేకుండా వాళ్ళు ఒక పేద పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు. ఈ చదువు డెవలప్మెంట్ కంటే వీళ్ళకి చిన్నపిల్లల కోసం అనేది ఇలా నిత్యావసర వస్తువులు వాళ్ళ తల్లిదండ్రులు కొద్ది గొప్ప సహాయంగా రూపంగా అందించడానికి కొద్దిగా ఈ సంస్థ అనేది సహాయం పడటం చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే కొబ్బరి నూనె ప్యాకెట్లు అనేది, సబ్బులన్నీ, సోపులన్నీ నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వటం అనేది, బుక్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇదంతా మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మంత్రి గారు మొన్న గత నెల 21వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజుకి గిఫ్ట్లు ఇస్తానంటే ఎంతోమంది ఆయన అభిమానులు గిఫ్ట్లు ఇస్తానంటే వద్దు, నాకు వద్దు, ఆ గిఫ్ట్లు వద్దు నాకు, పేద ప్రజలకి చిన్నపిల్లలు ఏమన్నా బాలు స్కూల్ బుక్స్ ఏమన్నా తయారు చేయించి అవి ఇవ్వండి అది చాలని చెప్పడం మాకు చాలా ఆనందకరము. ఈరోజు మన 14వ వార్డు విషయంకి వస్తే గడిచిన కాలం ఎలాగో అంటే అభివృద్ధి జరగకుండా వెనకబడిపోయి ఉంది. ఈరోజు వచ్చేసరికి కార్డ్ సంస్థ ద్వారాగా పిల్లలకి నిత్యావసర సరుకులు గుంటూరు సహకారంతో అనితా మేడం గారు మరియు మేడి మేడం గారు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు కార్డు సంస్థ ద్వారాగా. అలాగే పోయిన నెల మన మినిస్టర్ గారి బర్త్డే రోజు ఎన్నో ఆఫ్డాడడం, కేకులు అవన్నీ చేద్దాం అనుకున్నాం, కానీ వద్దని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన కృషితో కొంతమంది నిత్య జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 16వ తేదీ నుండి స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ లోయా సత్యనారాయణ ప్రసాద్ తెలియజేశారు. స్థానిక జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి స్వామివారి సన్నిధిలో వేద విన్నపము, చర్చిస్థానం ార్చన, యాగశాలలో పవిత్ర ఆరోహణ మరియు హోమ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ కమిటీ చైర్మన్ లోయా సత్యనారాయణ ప్రసాద్ వేద పండితులకు పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది. ఆలయంలో జరిగే పవిత్రోత్సవం కార్యక్రమాలను భక్తులు దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, శుక్రవారం కార్తీక పౌర్ణం వేడుకలతో ఈ పవిత్రోత్సవాలు ముగింపు పలకటం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ శ్రీ సత్యనారాయణ ప్రసాద్ తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొనటం జరిగింది. భక్త మహాశయులారా, మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనవి. కార్తీక ద్వాదశి మొదలు కార్తీక పౌర్ణమి వరకు కూడా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరపబడతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలను పాత్రలు కాగురుతున్నాం. అదేవిధంగా పవిత్రోత్సవాలు ఎందుకయ్యా అంటే ప్రతి దేవాలయంలో కూడా
ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు చేస్తారు. అక్కడ పవిత్రం అంత దేవాలయమే ఎంతో పవిత్రంగా ఉన్న పవిత్రోత్సవాలు ఎందుకయ్యా అంటే ఆ స్వామికి జరిగేటటువంటి ఉత్సవాల్లో కానీ ద్రవ్యలోపంలో కానీ క్రియాలోపంలో కానీ కాలాతీతంలో కానీ ఏదైనా లోపాలున్నా వాటి ప్రాయశ్చిత్తంగా హోమాలు చేసి ఈ పవిత్రమాలని స్వామికి అర్పించి ఆ ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా పోయే విధంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా నిన్నటి రోజున అంకురార్పణ మహోత్సవం జరిగింది. ఈరోజు కుంభావాహన ద్వారబంధం మూర్తి కుంభం ఇటువంటి హోమాది ప్రాయశ్చిత్త హోమాలు కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం కూడా ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయి. రేపటి రోజున స్వామివారికి పవిత్ర అవరోహణ అంటే పవిత్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఆదివాసంలో పెట్టి రేపటి రోజున ఆ పవిత్రమాలన్నీ కూడా స్వామికి సమర్పించి ఆ పవిత్రోత్సవం కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా పౌర్ణమి రోజున 19వ తారీఖు శుక్రవారం ఉదయం అష్టోత్తర కలశాభిషేకం పవిత్ర అవరోహణ మళ్ళీ స్వామివారి నుంచి తీసి తర్వాత 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరిపించబడుతున్నాయి. 54వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని గ్రంథాలయ అధికారి రమాదేవి తెలియజేశారు. స్థానిక గులాబ్ చాంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయం నందు జరుగుతున్న 54వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి మాట్లాడుతూ ఆజాద్ అమృత వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు గుడ్లవల్లేరు ఏఎన్ఎం స్కూల్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది తమకు సహకరించడం జరిగిందని ఆమె తెలియజేశారు. కాంపిటీషన్లో సుమారు 6 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొనడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి ప్రసాద్, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు 4వ రోజున క్విజ్ నిర్వహించడం జరిగింది. గుడివాడ పట్టణం నుంచి 8 స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి 6 స్కూల్స్నే సెలెక్ట్ చేసి క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్విజ్ ప్రోగ్రామ్ వచ్చి ఏఎన్ గుడ్లవల్లేరు ఏఎన్ఎం స్కూల్ సార్ మూర్తి గారి ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యాన టీచర్స్ వచ్చారు, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. పిల్లలందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆజాదిక అమృతోత్సవ అంశంపై ప్రధానంగా ఈసారి గ్రంథాలయోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గుడ్లవల్లేరు ఏఎన్ఎం స్కూల్ సహకారంతో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాం. మరి క్విజ్ పోటీలకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా గ్రంథాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 20 వరకు జరిగేటువంటి గ్రంథాలయ వారోత్సవాలకి ప్రతి ఒక్కరూ వచ్చేసి విజయవంతం చేయాలని ప్రార్థన. పరివార సమేత శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున 30 లక్షల ఒత్తులతో అఖండ జ్యోతి దీపారాధన నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక బైపాస్ రోడ్లో వేంచేసి ఉన్న పరివార సమేత శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు పవిత్ర కార్తీక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున అనగా 18వ తేదీన కార్తీక పౌర్ణం పర్వదినాన్ని పురస్కరించుకుని 3 పూటలా 3 లక్షల దీపాలతో అఖండ జ్యోతి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొనడం జరిగింది. స్వామివారి ఆలయంలో రేపు కార్తీక మాసాల సందర్భంగా 3 కోట్ల 30 లక్షల ఒత్తులతో 3 కోట్ల 30 లక్షల ఒత్తులతో అఖండ జ్యోతి దీపారాధన జరుగుతుంది. ఎవరో మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని ఒత్తులతో స్వామివారిని దర్శించి స్వామివారికి ఎంతో జయప్రదంగా చేస్తున్నాడు ఆనందించి స్వామివారిని దర్శనం చేయాలని కోరుతున్నాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన ఒలివర్తివాడు బైపాస్ రోడ్ గ్రామ శివారులో వేయించేసినటువంటి పరివార సమేత ఉమా నాగలింగేశ్వర స్వామివార్ల దేవాలయంలో
కార్తీక మాసం సందర్భముగా 5/11/2021 నుండి 4/12/2021 అమావాస్య వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భముగా రేపు సాయంత్రం చక్కగా 3,30,00,000 దీప అఖండ దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ జ్యోతి దర్శనం చేసుకుని నాగలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్తీక మాస దీపోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి శీఘ్ర వివాహము, సంతానము, సకల కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే రేపు మన 23/ సామూహిక లక్ష్మీ గణపతి దుర్గా రుద్రహోమం 9:30 నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందుగా తమ పేరు ఆలయం వద్ద నమోదు చేయించుకొని తగు రసీదు పొందవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎన్ఆర్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలలా కొనసాగించాలంటూ విద్యార్థుల ఆందోళన. కళాశాల సిబ్బంది నెల 22 వరకు సమన్వయం పాటించాలని కోరగా ఆందోళన విరమించిన విద్యార్థులు. షా గులాబ్ చాంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయ నూతన భవనానికి నిధులు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర గ్రంథాలయ సంచాలకులు ప్రసన్న కుమార్. నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సూచన. ఆర్బీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన వ్యవసాయ శాఖ అధికారిని ప్రమాదే. రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలంటూ వెల్లడి. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృవియోగం. యార్లగడ్డ రంగనాయకమ్మ గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మంత్రి కొడాలి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.